తమ్ముడు ఉండాలలో కాకుండా అన్న రన్నింగ్ అయితే అడిగేసి అంత టైం ఇస్తున్నా ఎక్కడ పెట్టాలి ఇంత పెట్టు మళ్ళీ ఈరోజు వార్డు నెంబర్ 11 గాంధీనగర్లో మాదిగా యువజన సంఘం సనిసని యూత్ సంయుక్తంగా చేపట్టినటువంటి సరుకుల కార్యక్రమం ఈరోజు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నది. రోజు రోజుకు కరోనా మహమ్మారి మరి దేశం లోపల విస్తరిస్తున్న సమయంలో పేద నిరుపేదలు మరి ఇంటికే పరిమితం కావడం వలన మరి ఈరోజు ఉపాధి లేకుండా చాలా అనేక మంది కూడా గాంధీనగర్లో ఇంటికే ఇంటి వద్దనే ఉండడం వల్ల మరి యొక్క వారి యొక్క ఆకలి తీర్చాలని చెప్పి గాంధీనగర్ యువత మరి అదేవిధంగా మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో 80 పేద దళిత నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సందర్భంలో కూడా మనకు మనంగా మరి ఆ మహమ్మారిని ఈ దేశం నుంచి పారదోలాలంటే ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించాలి. ఇంకా ఒక 15 రోజులు మరి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది కాబట్టి మరి ఆ ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా ఏ విధంగానైనా అందరూ కూడా మరి ప్రభుత్వం చెప్పినటువంటి విధానం ప్రకారం కూడా నడుచుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి, అదేవిధంగా ఉపాధి లేని వారు కూడా మరి ఎవరైతే ఇక్కడ పేద నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి బియ్యం కానీ అదేవిధంగా రేషన్ కార్డుకు 1500 రూపాయలను కూడా ప్రభుత్వ పరంగా మరి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వారికి కూడా మరి ఇంకా ప్రభుత్వం ఇంకా ఆదుకోవడానికి కూడా ముందుకొస్తుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి అందరూ కూడా గమనించాలి. సామాజిక దూరం కాపాడు ఉండాలి. ఖచ్చితంగా కరోనా వ్యాధిని తగ్గించుకున్నంత వరకు కూడా ప్రభుత్వం చూస్తున్నట్టు అన్ని విషయాలను కూడా పాటించాలని చెప్పి మరొకసారి మరి వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘ పెద్దలు అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి తీసుకున్నటువంటి పేదలందరూ కూడా మరొక్కసారి మరి సామాజిక దూరం పాటించాలని చెప్పి వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 2 మాదిగ యువజన సంఘాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు పడిగల చంద్రయ్య గారు, గోదూరు రాజశం గారు, అదేవిధంగా ఇంకొక సంఘం ప్రెసిడెంట్ బొల్లారం దివాకర్ గారు, దొనకొండ ప్రసాద్ గారు, సన్షైన్ యూత్ ప్రెసిడెంట్ అశోక్ మలయాల అశోక్ గారు, మలయాల అనిల్ గారు, దుబ్బ రాజ్ కుమార్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మాది యువజన సంఘం ఇతర కుల సంఘాల కూడా యూత్ అందరూ కూడా ఎంతో కష్టపడి తలా ఇంత మరి తోటి వార్డులో ఉన్నటువంటి అందరిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.